డీఈలుగా 27 మందికి పదోన్నతి. సో హౌసింగ్ కార్పొరేషన్లో సందడి 26 మంది డీవైఈలకు ఈఈలుగా పదోన్నతి. పనిభారం తగ్గించేందుకు చర్యలు. ఇళ్ల నిర్మాణం సరవేగంగా పూర్తి చేసే పనిలో అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ శాఖలో ఉన్న 27 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యూటీ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. వీరితో పాటు తాజాగా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న 27 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు అయితే ఇక్కడ మార్చడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా చాలా కాలం తర్వాత పదోన్నతులు అయితే రావడం జరిగింది. హౌసింగ్ శాఖలో కూడా దీనికి సంబంధించి సో 53 మంది అధికారులకు పదోన్నతులు అయితే కల్పించడం అయితే జరిగింది. సో అదేవిధంగా కష్టపడి పనిచేసే వారికే పదోన్నతులు అయితే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఆ శాఖ ఈ శాఖ అని కాదు, కానీ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారందరికీ కూడా మెరుగైన పదోన్నతులు అయితే ఉంటాయని చెప్పేసి ఉద్యోగ స్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తెలియజేయడం జరిగింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో